వాళ్ళు పిలిచారు పిలిచి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ డేస్ ఐఎమ్ మేకింగ్ ద వీడియోస్ అండ్ బ్లాగ్స్ ఐఎమ్ సో హ్యాపీ టు మేకింగ్ సో సారీ ఇన్ని డేస్ నేను ఎక్కువ వీడియోస్ బ్లాగ్స్ మీకు న్యూ అప్డేట్స్ ఏం చేయలేకపోయాను బికాస్ ఆఫ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకని చెప్పి నేను వీడియోస్ అన్నీ ఎక్కువ చేయలేదు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను సో ఇప్పుడైతే నాకు హెల్త్ అంతా సెట్ అయింది సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఏంటనే కదా మీ డౌట్ సో ఇదైతే నేను ఇప్పుడే నెహ్రూ ప్లేస్లో మెట్రో స్టేషన్లో నేను దిగేశాను చూసుకున్నట్లయితే సో మనకి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మనకి ఒక పెద్ద బిల్డింగ్ ఇది కనిపిస్తుంది సో దీనికి ఆపోజిట్లోనే మనకి నెహ్రూ ప్లేస్కి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి ఇందుకు ఏంటి నెహ్రూ ప్లేస్ అనుకుంటున్నారు కదా సో నెహ్రూ ప్లేస్లో అయితే మనకి మొబైల్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ మొత్తం A to Z మనకి పీసీకి సంబంధించిన అన్నీ చాలా అయితే దొరుకుతాయి నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఈ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం నెహ్రూ ప్లేస్కి వెళ్ళి ఏమేమి తీసుకోవాలో మీకు చెప్తాను సో ఇప్పుడైతే మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం మీరైతే నా ఛానల్ని చాలామంది ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ అయితే చేయలేదు సో ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Gita 23 World నుంచి బయటికి రాగానే మనకి టవర్స్ ఏరోస్ కార్పొరేట్ టవర్స్ అనేది మనకు కనిపిస్తుంది సో ఇదంతా మనకి బ్యాంకింగ్ సంబంధించిన ఏదైనా వర్క్ ఉంటే మీరు ఇక్కడ నెహ్రూ ప్లేస్లో మెయిన్గా ఇక్కడ చేసుకోవచ్చు పక్కనే మనకి టవర్స్ కూడా ఉంటుంది ప్రజెంట్ అయితే మనం ఈ రోడ్ క్రాస్ చేసి ఈ దీని బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లోనే మనకి ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట క్రాస్ చేసి అయితే నేను వచ్చేసాను ఇప్పుడు మనం డైరెక్ట్గా నేను కూడా నెహ్రూ ప్లేస్కి ఫస్ట్ టైమే వెళ్తున్నాను సో నాకు కూడా ముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏది లేదు సో చాలామంది చెప్తున్నారు నెహ్రూ ప్లేస్లో మంచి ఎలక్ట్రానిక్స్ మంచి రీజనబుల్ రేట్లో దొరుకుతాయి అని చెప్పి సో నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి సో చూద్దాం ఎలాంటివి ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం ఇంతకీ నేనేం తీసుకోవాలనుకుంటున్నాను అది మొత్తం అని చెప్తాను మీకు సో బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి మీకు చూపిస్తూ ఉండండి ఇంట్లోనే బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ IT హబ్ అనమాట సో చూస్తున్నారుగా చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి మనకి మొత్తం A to Z మొబైల్కి సంబంధించిన అంటే ఆండ్రాయిడ్ మొత్తం PC సాఫ్ట్వేర్స్ ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది మన ఏషియాలోనే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ IT హబ్ అనమాట సో నెహ్రూ ప్లేస్ ఇప్పుడైతే నేను ఇక్కడికి లోపలికైతే వెళ్ళాలి సో ఇక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయి సో ఏ షాప్కి వెళ్ళాలి ఏంటనేది నాకైతే కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంది సో ఎందుకంటే ఇక్కడ నుంచో ఉంటే ప్రతి ఒక్కరు ఏమన్నా పీసీస్ రిపేర్ చేసుకోవాలా ల్యాప్టాప్స్ తీసుకోవాలా లేకపోతే మొబైల్స్ తీసుకోవాలా ఇంకేమన్నా ఎలక్ట్రానిక్స్ థింగ్స్ ఏమైనా తీసుకోవాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే మనల్ని అడుగుతూనే ఉంటారు సో నేనైతే చూసుకుంటూ వెళ్తాను ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఇంతవరకు నేను ఏం కావాలో మీకు చెప్పలేదు కదా సో నేను ఇప్పుడు నెహ్రూ ప్లేస్కి ఎందుకు వచ్చాను అంటే ఒక గొరిల్లా ట్రైపోడ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను క్యారీయింగ్ మొబైల్ వచ్చేసి హ్యాండ్లోనే పట్టుకున్నాను సో ఇది నాకు గ్రిప్ అనేది సరిగ్గా ఉండటం లేదు అందుకని చెప్పి నేను ఒక గొరిల్లా ట్రైపోడు అలాగే ఒక మైక్ సో ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా నేను నాకేం మైక్ లేదు సో ఒకసారి వాయిస్ అనేది సరిగ్గా రావటం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు సో యూట్యూబ్ కోసం ఒక మైక్ ఒక గొరిల్లా ట్రైపోడు ఒక స్టాండ్ అలానే నా మొబైల్కి ఒక పౌచ్ తీసుకోవాలి అలానే టెంపర్ గ్లాస్ కూడా పోయింది అది అలానే ఒక PC ఎంత రేట్ ఉంది ఏంటి అని చెప్పేసి అది కూడా చూడాలి సో ఇప్పుడైతే వెళ్దాము మొత్తం ఇక్కడ అన్ని చోట్ల ట్రైపోర్ట్స్ రింగ్ లైట్స్ మనకు కావాల్సినట్టు అన్నీ ఉన్నాయి సో ఫస్ట్ నేను ఒకసారి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఒకసారి మొత్తం లాస్ట్ వరకు వెళ్ళి చూసుకొని అయితే వస్తాను కొన్ని రేట్స్ కూడా అడుగుతాను రేట్స్ అడిగి వాళ్ళు ఎంత చెప్తారు ఏంటి అనేది చూద్దాము आपकी शॉप में भाई बताना HP का సో ఇప్పుడైతే ఒక షాప్కి అయితే వచ్చాను సో ఇక్కడైతే మనకు కావాల్సిన రింగ్ లైట్ ట్రైపోర్ట్స్ చాలా అయితే ఉన్నాయి సో లెట్స్ సీ లాట్ ఆఫ్ పీసీస్ కూడా అయితే ఉన్నాయి షాప్లో అయితే చూశాను అంత కరెక్ట్గా అయితే నాకేం మంచిగా రేట్స్ అనిపించలేదు సో రేట్స్ ఎక్కువ చెప్తున్నారు సో అందుకని చెప్పి నేను వచ్చేసాను సో ఇక్కడ ఇక్కడ ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇంకోసం అడిగి వెళ్దాము. అదిగాక వాళ్ళ దగ్గర గొరిల్లా ట్రైపోడ్ కూడా లేదు. ఇక్కడైతే మనకి మొత్తం ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి పీసీ వరకు A to Z మొత్తం అయితే అన్నీ దొరుకుతాయి మనకి. చూస్తున్నారు కదా మొత్తం అంతా చాలా అయితే చాలా ఉంది. సో నాకే కన్ఫ్యూజన్గా ఉంది, తీసుకోవాల్సింది ట్రైపోడ్, మైక్ ఇవైనా కూడా చాలా వరకు ఎక్కువ మనకి ఇక్కడ పీసీలు, ఎక్కువ రిపేర్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, గేమింగ్ సాఫ్ట్వేర్, ఇట్లా మనకి చాలా అంటే చాలా ఉంటాయి. చూద్దాం మనకి కావాల్సినవి ఏ షాప్లో. ఇక్కడ మనకి ఎక్కువ మనీ రేట్ అయితే ఇక్కడ తక్కువగానే ఉంటుంది అన్నారు, సో అడిగి తీసుకున్నాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, సోనా రెస్టారెంట్. సో మార్నింగ్ నుంచి నేనైతే ఏం తినలేదు, జస్ట్ పాలు ఒక బ్రెడ్ తాగేసి వచ్చాను అంతే, జస్ట్ స్నాక్ ఇవ్వడంలాగా. సో నేను వెళ్ళి ఫస్ట్ లంచ్ చేసేసుకుంటాను, చేసేసుకొని మొత్తం ఇవన్నీ తినడానికి మనకు కొంచెం పేషెన్స్ కావాలి కదా, ఫస్ట్ ఇది వెళ్ళి తినాలి. వన్ సైడ్ అయితే మనం రైస్, సాంబారు, ఇవి అవి అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి నాతో చాలా వరకు ఓన్లీ శాండ్విచ్ ఐటమ్స్, రోటీస్, దాల్ మట్ని ఇవే ఉంటాయి. సో నేను అడిగాను రోటీ దాల్ మట్ని, కాస్ట్ ఎక్కువ ఉన్నది. సో నేను ఒకదాన్ని ఇవన్నీ తినలేను కాబట్టి నేను సింపుల్గా ఇవి మాత్రం ఆర్డర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫాస్ట్ తినేసి వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను లంచ్ అయితే తినేసాను. సమోసా, ఫలూడా, శాండ్విచ్ ఏమన్నా బాగాలేదు, ఫలూడా, సమోసా మొత్తం తినేసాను. సో ఇప్పుడైతే నేను ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా, ఆల్రెడీ ఇప్పుడు 12:30 అయింది టైము. సో తొందరగా రిటర్న్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ డైరెక్ట్గా మైక్, గొరిల్లా ట్రైపోడ్ దొరికే ప్లేస్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ అన్నీ చాలా వరకు అన్ని పీసెసే ఉన్నాయి. మనకైతే కంపల్సరీ ఢిల్లీలో మాస్క్ అయితే డెఫినెట్లీ. సో నేను కాసేపు అయితే మాస్క్ తీసి వీడియో తీస్తున్నాను కదా, సో నన్ను ఇంక లోపల వాళ్ళు పిలిచారు. పిలిచి ఫైన్ అయితే ఏం లేదు, జస్ట్ అయితే కంపల్సరీ పబ్లిక్ ప్లేస్లో వచ్చినప్పుడు మాస్క్ అయితే మ్యాండేటరీ అని చెప్పేసి సైన్ కొన్ని అవి ఆధార్ ప్రూఫ్ అవి తీసుకున్నారు. సో మొత్తం అంటే అయిపోయింది. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫైన్ అయితే ఏం పే చేయలేదు. కానీ డిఫరెంట్ అంటే నేను జస్ట్ ఇప్పుడే తినేసి బయటకు వచ్చాను కాబట్టి నేను మాస్క్ వేసుకోలేదు. ముందంతా నేను మాస్క్ వేసుకునే ఉన్నానని చెప్పాను. సో నాకైతే ఫైన్ అయితే ఏం వేయలేదు. మినిమం ఫైన్ అయితే 500 రూపీస్ అంట. సో మ్యాక్సిమం మీరు కూడా ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మాస్క్ అయితే కంపల్సరీ వేసుకోండి, లేకుంటే ఇట్లా 500-1000 రూపీస్ పే చేస్తుంది. నా ముందు కూడా చాలామంది పే చేశారు. నేనంటే జస్ట్ ఇప్పుడే వచ్చాను లోపల నుంచి, కాబట్టి నా దగ్గర వీడియోస్ కూడా నేను చూడండి అని చెప్పాను కాబట్టి, సో వాళ్ళు కన్సిడర్ చేసి ఏం తీసుకోలేదు. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళి ట్రైపోడ్, గొరిల్లా ట్రైపోడ్ ఇవన్నీ తీసుకొని వచ్చాం. ఇక్కడ ఇవాళ इसमें और थोड़ा से बड़े वाला है, इसमें बड़ा नहीं है, इसमें तो बड़ा नहीं है, यूट्यूब में ये आ जाएगा, इसको भी गोरिल्ला ही बोल सकते हो, कहीं भी बोल रहे उसको भी। और ये लॉन्ग ऐसे घूमने के लिए होती है, लाइक मोबाइल पकड़े तो से घूमने वाला ये घूम तो नहीं चारों तरफ। अच्छा, ये चारों गल घुमा सकते हो आप इसको। ये कितना प्राइस की? ये भी 650 का ही है। 650 ये नॉर्मल स्टैंड है। हाँ ये नॉर्मल है, इसको भी हाइट ये जो है ना, इसको नीचे भी कर सकते हैं थोड़ा। हो इसको कैसे यूज करना ये बताओ। जैसे मर्जी मोड़ लो, सीधा कर लो, ऐसे कर। ये हाइट होता है थोड़ा से, हाइट हाइट तो इतना ही है, हाइट लास्ट इतना सीधा करके इतना। ये प्राइस 650 का, ये भी 650 के से 400 ऐसे बोला कोई शॉप में। नहीं, वो कंपनी दूसरा होगा कोई, ये डिजिटेक का है। माइक है आपके पास? रोड माइक मिल जाएगा ना। एक देखो ये और भी है, ये डिजिटेक का है, ब्रांड का है। ये आएगा, ये भी 360 है, उसकी हाइट भी हो जाएगी। कितना हाइट तो हो जाएगा? సో మైక్ అయితే ఒకటి అడిగాను 2000 3000 అయితే రేట్ చెప్తున్నారు. సో వర్షం పడేలాగా ఉంది. సో నేను ఇంకా షాప్ నుంచి కొంచెం ఇంకా 2-3 షాపులు అడిగి కనుక్కొని తర్వాత తీసుకున్నామని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, ట్రైపోడ్స్, మైక్స్ అవన్నీ. సో नहीं भैया, मास्क అయితే టెంపరేట్లీ వేసుకోవాలి. का टेम्पर क्लास 50 का HD क्लैरिटी होता है, HD क्लैरिटी क्या क्लैरिटी होता है? ये आपका 50 का है, ये 50 का है, ये वाला आपका 100 का है, 4G वाला। तो मैं लगवाने वाला कौन सी है? ये भी डायमंड HD का है, ये भी HD का है, ये भी हम पहन के रखना वो। ये टेम्पर क्लास भी HD का है। वीडियो क्यों बना रहे खाने के? नहीं, मैंने YouTube पे वीडियोस बनाते ना, आप भी आ जाएगा। नहीं, मुझे नहीं मैडम बना दो वीडियो, छोड़ तो आ गई भैया। हाय बोलो ना मेरे ऑडियंस। हाय, हेलो, हाय गाइस। अच्छी वाला लगाना मेरे मोबाइल को दिखाओ। ఇది మనకి ఆల్ మొబైల్ సంబంధించి అన్ని మొబైల్స్ వచ్చిన పౌచెస్, ఇవన్నీ కవర్స్, బ్యాక్ సైడ్ కవర్స్. సో చాలా ఉన్నాయి, వాచ్ అవి. ये सारा Vivo V21 का और कोई अलग वाला बैकग्राउंड डिजाइन, एक स्मोक वाला, एक ये वाला। फाइनली అయితే నెహ్రూ ప్లేస్ లో నా ఎలక్ట్రానిక్ షాపింగ్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. మైక్ తీసుకున్నాను, గొరిల్లా ట్రైపోడ్ తీసుకున్నాను, ఒక రింగ్లెట్ స్టాండ్ తీసుకున్నాను, అలాగే టెంపర్ గ్లాస్ వేసుకున్నాను, ఒక పౌచ్, బ్యాక్గ్రౌండ్ పౌచ్ తీసుకున్నాను. మొబైల్కి నాది పోయింది. సో స్మోక్ కాదు, కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. ఇక్కడ నేను ఎక్కడైనా కూడా చాలా వరకు స్మోక్ ఫోటోస్ దొరికాయి. సో ఇక్కడైతే కొంచెం బాగుందండి. నేను దానికి వీడియో పెడతాను, మీకు ఇస్తాను. ఇక్కడ ల్యాప్టాప్స్ కూడా చాలా తక్కువ రేట్ చెప్తున్నారు. లైక్ సెకండ్ హ్యాండ్ వాటిలో అయితే 10,000 15,000 కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ మరీ ఇంత తక్కువగా దొరికినా కూడా మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను జస్ట్ పీసీ ఎంత రేట్ అని కనుక్కొని మాత్రం వెళ్తున్నాను. అలాగే చాలా బాగుంది నెహ్రూ ప్లేస్. కొంచెం కన్ఫ్యూజన్. సో చూసి అడిగి ఎక్కడ ఎంత రేటు దొరుకుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న షాప్స్ లో అన్ని మనకు కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి. నేను మార్నింగ్ 11:30 11 అరౌండ్ మధ్యలో వచ్చాను. సో అప్పటి నుంచి ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇంతవరకు అయితే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే 4 ఐటమ్సే. బట్ అయితే నేను మొత్తం అన్ని షాప్స్ అయితే మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాను, ఇప్పుడున్న షాప్స్ అన్నీ కూడా. సో మనకి కొన్ని షాప్స్ అవి కూడా ఉన్నాయి. సో నేను అక్కడికైతే ఏం టచ్ చేయలేదు. సో నేను ఓన్లీ ఇవి మాత్రమే అడిగి కనుక్కొని మంచివి తీసుకున్నాను. సో కొంచెం వర్షం తగ్గిందంటే ఇంకా నేను డైరెక్ట్ మెట్రో వెళ్ళిపోతాను. మీరు కంపల్సరీగా నెహ్రూ ప్లేస్ వస్తే మాత్రము ఇలాంటి ఐటమ్స్ చూసి ఒక షాప్లో కాకుండా ఇంకొక షాప్లో రేట్ అడిగి తీసుకోండి. ఎందుకంటే ఒక షాప్లో ఒక రేట్ చెప్తారు, లైక్ 500 అని, 600 అని, 1500 అని. అదే పక్క నుంచి ఇంకొక 2 షాప్స్ మనం దాటుకొని వచ్చామంటే రేట్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఒకే షాప్లో అడిగి మనకు దొరుకుతున్నాయి కదా అని చెప్పి తీసుకోకుండా కొన్ని షాప్స్ తిరిగి ఎక్కడ ఎంత రేట్ ఉన్నాయని చూసి మంచి తీసుకున్నాను నేనైతే. మీరు కూడా తీసుకోండి. వర్షం అయితే బాగా పడుతోంది. సో ఇక నేను ఇక్కడ నుంచి ఇంకా మెట్రో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను. సో నేనైతే అక్కడ నుంచి నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ నుంచి మెట్రోకి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే ఇంకా మెట్రోకి వెళ్ళిపోతాను నేను. సో ఇక్కడ చాలా సెట్ అయితే చాలా ఉంది, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి అనమాట. సో ఎంత వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా మొత్తం అన్నీ పోతుంది. సో ఇప్పుడైతే నేను ఇంకా మెట్రో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను. సో నాకు ఒక 40 minutes అలా పడుతుంది రీచ్ అయ్యేసరికి. సో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే ఈవినింగ్ 7 అయింది. చూసారుగా 7 కాదు, ఇక్కడ 7:30, 8:30 అయినా కూడా మనకి ఇలానే ఎండగానే ఉంటుంది. సో ఎండాకాలం అయితే సమ్మర్లో అయితే ఇక్కడ ఇట్లానే ఉంటుంది మొత్తం క్లైమేట్ అంతా. మ్యాక్సిమం 9కి అలా మనకి చీకటి అవుతుంది. అదే మన సైడ్ అయితే ఈ టైంకి అంతా 7 కల్లా 7 ఇప్పుడైతే 7:10 అవుతుంది టైము. సో ఈ టైంకి అంతా మనకి అక్కడైతే డార్క్ అయిపోతుంది. ఇక్కడ నార్త్లో అయితే మ్యాక్సిమం 8, 8:30, 9 అవుతుంది డార్క్ అయ్యేసరికి మనకి. సో ఇప్పుడైతే నేను ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను. మొత్తం షాప్స్ అన్ని తిరిగి మాట్లాడడానికి కూడా ఎక్కువ పేషెన్స్ లేదు నాకు. సో ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటాను. సో డెఫినెట్లీ అయితే మీరు కొంచెం సపోర్ట్ అయితే ఎక్కువ చేయండి నాకు. ఓకేనా? బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మీకోసమే ఇవన్నీ నేను తీసుకున్నాను. సో డెఫినెట్లీ నా కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేసి లైక్ చేస్తారంటే చాలు. కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటిది కావాలి, ఏమైనా ఢిల్లీకి సంబంధించి మీకు ఏమైనా వీడియోస్ ఏమైనా చేయాలి అని మీకు ఏదైనా ఉంటే మీరే భేజ్గా నయ్యే. సో ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకేమైనా తీసుకుంటారా లేకుంటే మీ దగ్గర ఉన్నట్టు ఏమైనా అమ్మేస్తారని చాలామంది అన్నీ అడుగుతుంటారు. సో ప్రెజెంట్ అయితే టుడే అయితే నా బ్లాగ్ నెహ్రూ ప్లేస్ అయిపోయింది.